மேல விட மாட்டேங்குது. అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా తోటి సహచర మంత్రులు మంత్రివర్యులు మన చెలుమైన వీణన్నకి అలాగే వేదిక మీద ఈ రోజు పూలే అంబేద్కర్ భవన్ ఈ భవన్ కట్టడానికి దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని మన భరతన్న ఆహ్వానించడం జరిగింది. ముందుగా పెద్దలందరూ కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి భరతన్న గురించి ఒకటి రెండు విషయాలు చెప్పాలి. భరతన్న చాలా యాక్టివ్ పార్లమెంటేరియన్ అని చెప్పొచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ గురించి చెప్తా చేస్తూ ఉంటా ఉన్నారు. మరి ఈరోజు సడన్గా ఈ కార్యక్రమాన్ని అనుకుని మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం చాలా సంతోషము. అలాగే మన ముఖ్యమంత్రి జగనన్నతో సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది ఎంపీల్లో భరతన్న కూడా సన్నిహితుడని నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఏ ప్రోగ్రాంలో అయినా ఎక్కువ శాతం కనబడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు భరతన్నకు ఉన్నాయి. ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. హిస్టారిక్ నేపథ్యం ఉందని చెప్పొచ్చు మన పూలే గారి విగ్రహానికి. ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడారు. మరి అలాంటి హిస్టారిక్ నేపథ్యం ఉన్నటువంటి పూలే గారి విగ్రహానికి, అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కనే ఈ ప్లేస్ నాకు తెలుసు కాదు, ఇలాంటి ప్రైమ్ ప్లేస్ ప్రైమ్ లొకేషన్లో ఒక పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావాలంటే నానా కష్టాలు పడాలి. అది అంత ఈజీ కాదు. మరి ఈ ప్లేస్ని ఈ రోజుకి ఆ కమిషనర్ గారు మరి ఎంపీ గారు అందరూ కూడా కష్టపడి ఈ ప్లేస్ని మొత్తానికి ఏర్పాటు చేసి టైం రావాలంటారు చూడండి. మరి మన జగనన్న నాయకత్వంలో భరత్ గారు ఇది ఏర్పాటు చేసి దీని గురించి ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా సంతోషకరమైన విషయము. పెద్దలందరూ చాలా మాట్లాడారు. రెండే విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఈరోజు జగనన్న పాలనలో జగనన్న నాయకత్వంలో మనము రెండు చూస్తూ ఉన్నాము. అవేమిటంటే సామాజిక న్యాయం. ఈరోజు రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి సామాజిక న్యాయం, సంక్షేమం ఇవన్నీ కూడా రెండు కళ్ళలాగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో ధైర్యం చేసి ఎన్ని ఇబ్బందులున్నా నిలదొక్కుని ఈరోజు మనందరినీ గర్వంగా తలెత్తుకొని నిలబడే విధంగా మన కోసం పనిచేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మన జగనన్న అడుగులు వేస్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఈరోజు మనం ఇక్కడ ఉండి మాట్లాడుకుంటున్నటువంటి రాజమండ్రి, ఈ రాజమండ్రి మెడికల్ కాలేజ్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, అలాగే శాసనసభ్యులు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఎండి గారు, ఎంఎస్ఐడిసి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ కూడా ఇంతవరకు జరుగుతున్నాయి, ఇంకా ఏ మేరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో రాజమండ్రి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి
ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలో ప్రయారిటీ మెడికల్ కాలేజీగా ముఖ్యమంత్రి గారు ఒక 5 కాలేజీలు ప్రయారిటీ అని చెప్పి ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా ఆ ప్రయారిటీ మెడికల్ కాలేజీలో మన రాజమండ్రి మెడికల్ కాలేజ్ కూడా ఉంది. సో ఈ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు ఉందో ఇది 475 కోట్లతో మనం దీన్ని కట్టుకుంటా ఉన్నాం. అయితే ఇది రానున్న కాలంలో అంటే ఏదైతే ఆగస్టులో మనకు అడ్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ లెక్చర్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా నెల రోజులు ప్రతి మచ్ ఈ మే ఎండ్ కల్లా కూడా ఇక్కడ ఈ వచ్చే ఫ్రెష్ బ్యాచ్ ఏదైతే ఒక 150 ఎంబీబీఎస్ సీట్స్ మనము ఈ అడ్మిషన్స్లో తీసుకోబోతా ఉన్నామో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ ఈ అడ్మిషన్స్ తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్ని కూడా మనం మన రాజమండ్రి మెడికల్ కాలేజ్లో ప్రారంభించుకోవడం అనేది విశేషము. ఇక మీరు చూసినట్టయితే మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో విజయనగరము, మచిలీపట్నము, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, సో ఇవన్నింటికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ అయినాయి. లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎల్ఓపి కూడా రావడం జరిగింది. కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కూడా తొందరలోనే ఈ ఇన్స్పెక్షన్ కూడా వాళ్ళు గతంలో రావడం జరిగింది. మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. మాకైతే నమ్మకంగా ఈ ఏదైతే ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేస్తుందో దాని యొక్క పర్మిషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తుందని మాకు కాన్ఫిడెంట్గా ఉంది. మా ఎండి గారు కూడా రెగ్యులర్గా దీన్ని పర్సూ చేస్తూ ఉన్నారు. అకాడమిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ని కూడా త్వరలో మేము ప్రారంభించుకోబోతా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయో గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఈ హాస్పిటల్ మీ అందరూ కూడా తెలుసు, ఈ రాజమండ్రి హాస్పిటల్కి సంబంధించి ఇది ఎంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి రావడం జరుగుతుంది.